హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అమ్మ చేతి వంట. ఈరోజు చారుపొడి ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఈ చారుపొడి మీకు చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. దీనికి గాను ఎండు మిరపకాయలు 6 నుంచి 1 7 తీసుకోండి. తర్వాత మిరియాలు 1 25 గ్రాములు, ధనియాలు 25 గ్రాములు, అలాగే జీలకర్ర 25 గ్రాములు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని తయారు చేసే విధానాన్ని నేర్చుకోండి. చారుపొడి తయారీ విధానం. చారుపొడికి శనగపప్పు, ధనియాలు, జీలకర్ర మరియు మిరియాలు ఈ 4 మిశ్రమంతో పాటు దీంతో ఎండు మిరపకాయలు మనకు కారంకు తగినంతగా వేసుకోవచ్చు. ఎండు మిరపకాయలు, మిరియాలు రెండు కూడా ఒక బ్యాలన్సింగ్ విధానంలో మనకు కారం తగిన విధంగా వేసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటినీ కూడా బనట్లో వేసి వేయించుకోవాలి. ద్వారగా వేయించుకొని దాన్ని మరీ నల్లగా వేస్తే పౌడర్ నల్లగా అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకుంటే రుచికరమైనటువంటి చారుపొడి రెడీ. ఇది నిల్వ ఉంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.